టీడీపీ జనసేన సిద్దమవుతున్నాయి. వైసీపీ సర్కారు వైఫల్యాలు, అవినీతిని ఎండగట్టేందుకు ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు, అటు జనసేనాని పవన్ ప్రజల్లోకి వెళ్లనున్నారు. అలాగే పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. టీడీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఈ నెల 23న విజయవాడలో టీడీపీ వర్క్షాప్ నిర్వహించనుంది. ఎన్నికలకు సన్నద్ధత, ప్రణాళిక తదితర అంశాలపై వర్క్షాప్లో చర్చించనున్నారు. ఈ వర్క్షాప్లో చంద్రబాబు పాల్గొనున్నారు. అలాగే ఈ నెల 24-25 తేదీల్లో కుప్పంలో నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించనున్నారు. కుప్పంలో ఎన్నికల ప్రచారానికి శంకారావం పూరించనున్నారు చంద్రబాబు. అటు ఎన్నికల ప్రచారానికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సిద్దమవుతున్నారు. ఈ నేపథ్యంలో వారాహి వాహనాన్ని సిద్దం చేయాలని ఆయన పార్టీ నాయకులను ఆదేశించారు. జిల్లాల పర్యటనకు ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. వచ్చే వారం పిఠాపురం నుంచే ఆయన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. పవన్ దాదాపు 20 రోజుల పాటు ప్రజాక్షేత్రంలో ఉండనున్నారు. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో 2 సార్లు పర్యటించేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మరొకవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ, మరొకవైపు మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు. ముందుగా పూర్ణ, ఏటి ప్రచారానికి సంబంధించి రెండు పార్టీలు కూడా ఇప్పటికే సిద్దమైనట్లుగా కనిపిస్తా ఉంది. ఎక్కడి నుంచి ఏ ప్రాంతాల వారిగా ఈ ప్రచారం ఉండబోతా ఉంది, ఏటి వివరాలు? నవీన్, ఏదైతే సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి అయితే టీడీపీ రంగం మొత్తం కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 23వ తేదీన విజయవాడలో ఒక వర్క్షాప్ కూడా దీనికి సంబంధించి నిర్వహించబోతున్నారు. అటు టీడీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు అట్లాగే ఎంపీ అభ్యర్థులు మొత్తం కూడా ఈ వర్క్షాప్లో పాల్గొనబోతున్నారు. ఆ వర్క్షాప్లో ఒక దిశానిర్దేశం కూడా చంద్రబాబు చేయనున్నారు. ఎందుకంటే గెలిపే జయంగా అందరూ కూడా పనిచేయాలి. అసలు వైసీపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ప్రజల్లోకి ఇంకా క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లాలి అని చెప్పి కూడా చంద్రబాబు మొదటి నుంచి చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా గెలుపు గుర్రాలు అంటే టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ మొత్తం కూడా గెలుపు గుర్రాలను ఈసారి బరిలోకి దించామని కూడా మొదటి నుంచి కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఖచ్చితంగా ఏదైతే రేపు వర్క్షాప్ ద్వారా మొత్తం కూడా ఒక దిశానిర్దేశం కూడా టీడీపీ కేడర్కి అయితే చంద్రబాబు చేయబోతున్నారు. అందుట్లో ఎన్నికల ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది, మనం ఎన్నికలకి ఏ విధంగా ప్రచారం చేయాలి, ప్రచార అస్త్రాలు ఏ విధంగా ఉండాలన్న దాని మీద కూడా మొత్తం కూడా చంద్రబాబు వారికి చెప్పనున్నారు. ప్రధానంగా ఏదైతే ఈ గత 5 ఏళ్లలో వైసీపీ అవలంబించిన ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, దాన్ని ఒక పాంప్లెట్స్ రూపంలో కానీ లేకపోతే స్లైడ్స్ రూపంలో కూడా వాటిని తీసుకెళ్లాలని చెప్పి ఇప్పటికే కేడర్కి అయితే చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. దానికి అనుగుణంగానే రేపటి నుంచి వాటిని తీసుకెళ్లాలని చెప్పి ఒక దిశానిర్దేశం కూడా రేపు ఈ వర్క్షాప్ ద్వారా కూడా చంద్రబాబు చేయనున్నారు. ఆ తర్వాత 24-25 తేదీలో చంద్రబాబు తన సొంత నియోజకవర్గాన్ని కుప్పం నుంచి ఎన్నికల ప్రచారానికి అయితే శ్రీకారం చుట్టబోతున్నారు. ముందుగా అక్కడ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో తిరిగేందుకు కూడా ఒక ప్రణాళికలు కూడా రూపొందించుకున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే మొత్తం కూడా టీడీపీ తరఫున చూస్తే కనుక ఒక పక్క చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్, అలాగే భువనేశ్వరి, నందమూరి బాలకృష్ణ ఈ నలుగురు కూడా మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తిరిగే విధంగా అంటే దాదాపు ఎన్నికల డేట్ వరకు అంటే ఎన్నికల పోలింగ్ తేదీ వరకు కూడా మొత్తం కూడా ప్రజల్లోనే ఉండే విధంగా మొత్తం కూడా ఒక రూట్ మ్యాప్ని అయితే సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ఈ రూట్ మ్యాప్ కూడా విడుదల చేయబోతున్నారు. ఎందుకంటే ఈ నలుగురు కూడా స్టార్ క్యాబినెట్స్గా టీడీపీ తరఫున అయితే ఉండబోతున్నారు. నవీన్, రైట్, థ్యాంక్ యూ పూర్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మరొకవైపు ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ ఎలా ఉండబోతా ఉంది, టీడీపీ అధినేత చంద్రబాబు రూట్ మ్యాప్ ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి ప్రసాద్ అని తెలుసుకుందాం. ప్రసాద్, ఇరువురి నేతలకు సంబంధించిన రూట్ మ్యాప్ ఎలా ఉండబోతా ఉంది, వారి పార్టీకి సంబంధించిన నేతలు ఏం చెప్తున్నారు? నవీన్, కూటమి ఏర్పడిన తర్వాత ప్రజాగళం సభ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 పార్టీల కేడర్లో మంచి జోష్ వచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఒకే వేదికపై నుంచి తమ గళాన్ని వినిపించడంతో పాటు అందరూ కలిసి పనిచేయాలంటూ పిలుపునిచ్చిన నేపథ్యంలో 2024 ఎన్నికల్లో మరోసారి
భారీగా విజయం సాధించిన తర్వాత ఎన్డీఏ కూటమికి అక్కడ 400 సీట్లు వస్తాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా తిరుగులేని స్థానాలు సాధించే విధంగా అందరూ కలిసి పనిచేయాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో కూడా మూడు పార్టీల నాయకులు కూడా కలిసి సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ క్యాడర్ను కూడా కలుపుకుని ర్యాలీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా చిన్న చిన్న ఘటనల అభ్యంతరాలు భేదాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా కూడా ముఖ్య నాయకులందరూ కూడా సమావేశమై వారందరినీ కూడా సమావేశపరిచి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ పిలుపునిచ్చారో ఎవరు జనసేనకు తక్కువ సీట్ల టీడీపీకి ఎక్కువ సీట్ల అనే భావన లేకుండా ప్రతి ఒక్కరు కూడా మూడు పార్టీల నేతలు కార్యకర్తలు మనందరం 170 స్థానాల్లో పోటీ చేస్తున్నాం, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నాం. కాబట్టి అక్కడ అన్ని చోట్ల కూడా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని ఏదైతే అధినేతలు పిలుపునిచ్చారో ఆ పిలుపుకు అనుగుణంగా అందరూ కలిసి పనిచేయాలని ఇప్పటికే వారు సందేశాలను పంపించారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల కాలంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో నియోజకవర్గాల వారికి కూడా సమీక్షలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ఉన్న అభ్యంతరాలు కావచ్చు, అక్కడ ఇతర పార్టీలతో ఉన్న అనుబంధాలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా బూత్ లెవెల్లో వ్యవహరించాలని అంశాలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఆ పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రత్యేక నిర్వహించారు. అందుకు సంబంధించి నిపుణులు కూడా పిలిపించి మరి నియోజకవర్గాలు కీలకంగా ఎవరైతే వ్యవహరిస్తున్నారో వారందరితో కూడా బూత్ లెవెల్లో ఏ విధంగా పనిచేయాలి, అక్కడ అసలు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, ఒకవేళ అధికార పార్టీ అడ్డంకులు సృష్టించినా వివాదాలు సృష్టించినా లేకపోతే రెచ్చగొట్టే విధంగా వ్యవహరించినా మనం ఏ విధంగా దాన్ని తిప్పికొట్టాలనే అంశాలపై కూడా తర్ఫీదు ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక నియోజకవర్గాల సమీక్షలో కూడా త్వరలోనే తాను నియోజకవర్గాలకు వస్తున్నాను, తప్పకుండా అందరూ అందుకు సమాయత్తం అవ్వండి. మూడు పార్టీల ప్రతి ర్యాలీలో ప్రతి సభలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ జెండాలు రెపరెపలాడాలి. ఆ జెండాలు కలిసి ఆ కూటమిగా ఉన్న విషయాన్ని అలాగే వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిన అంశాలపై కూడా స్పష్టంగా ప్రజల్లో అంశాల వారీగా వివరించాలని కూడా పవన్ కళ్యాణ్ తన దిశానిర్దేశం చేశారు. మొన్న కూడా చూసాం మనం పిఠాపురం వేదిక నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించిన ఆయన పిఠాపురం అతని కోసం త్యాగం చేసిన వివేక్ని కాకినాడ ఎంపీగా ప్రకటిస్తూ పలు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. తన ఒక్కను ఓడించేందుకే దాదాపు 150 నుంచి 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా ఆలోచన చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేసిన పరిస్థితి. ఇదే విధంగా చాలా చోట్ల కూడా డబ్బులు కుమ్మరించేందుకు అధికార పార్టీ అన్ని విధాలు సన్నద్ధంగా ఉన్న నేపథ్యంలో కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిన ఏదైతే మోసాలు అవినీతి ఉందో అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కేవలం ఆ సంక్షేమ పథకాల మాటన చేసిన అవినీతి అంశాలను కూడా వివరిస్తూ ప్రజల్లోకి తీసుకెళ్ళడం వల్ల ప్రజా ఆ బలంతోనే మనం గెలవాలి. వాళ్ళలాగా మనం కోట్లు కుమ్మరించలేకపోయినా ఆ కోట్ల విలువ కట్టలేని అభిమానంతో మూడు పార్టీల కలయికతో రేపు తప్పకుండా అధికారంలో రావాలని కూడా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే హైదరాబాద్లో ఉన్న వారాహి వాహనాన్ని కూడా నిన్న రాత్రి మంగళగిరి కార్యాలయానికి కూడా తీసుకువచ్చారు. ఈ నెల ఆఖరి నుంచి వరుసగా 20 రోజులు అంటే ఇప్పటికే ఆయనకున్న షెడ్యూల్ ప్రకారం ముందు నియోజకవర్గాల వారీగా జనసేన పోటీ చేసే 21 నియోజకవర్గాలు 2 పార్లమెంటుకు సంబంధించి పూర్తిలో సమావేశాలు అయిపోయిన తర్వాత 20 రోజుల పాటు ఆయన 21 నియోజకవర్గాల్లో 2 సార్లు పర్యటించేలా కార్యాచరణ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇవి కాకుండా మూడు పార్టీల సభలు కూడా ప్రత్యేకంగా ప్రధాన కోడలు ఎక్కడైతే ప్రధాన నియోజకవర్గాలు ఉంటాయో ఆ నియోజకవర్గాల్లో మూడు పార్టీల ముఖ్య నాయకులు కూడా పాల్గొనేలా నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో అలాగే రాష్ట్ర స్థాయిలో సభలు నిర్వహించే విధంగా అందరూ కూడా సిద్ధం చేసుకోవాలని కూడా పవన్ కళ్యాణ్ నిర్దేశం చేశారు. ఇక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వంటి ముఖ్య నాయకులు కూడా ఇప్పటికే పలు సందర్భాలు పలు సభల్లో పాల్గొన్న పరిస్థితి. భవిష్యత్తులో ఇటు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ మూడు ప్రాంతాల్లో మరోసారి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి బీజేపీని కూడా కలుపుకుని మొత్తం అన్ని మరోసారి పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లే విధంగా కార్యాచరణ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక వారాహి యాత్రకు సంబంధించి కూడా 20 రోజుల పాటు ప్రతి నియోజకవర్గంలో ఉదయం అంతా కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను కలిసే విధంగా అక్కడ ఉన్న సమస్యలు విన్నవించుకునే విధంగా వారి దగ్గర నుంచి అర్జీలు తీసుకునే విధంగా పవన్ కళ్యాణ్ ప్రణాళిక సాగుతుంది. మధ్యాహ్నం సాయంత్రం తర్వాత అంటే 3 నుంచి 4 తర్వాత రోడ్ షో, ఆ తర్వాత సభ. ఇదే విధంగా ముందు ఒక విడతలో అయితే ఈ విధంగా ప్లాన్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరో తర్వాత 2 విడతలు మాత్రం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కుదిరితే 3 నియోజకవర్గాల్లో 3 సభలు పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా వచ్చే ఎన్నికల్లో విజయమే అంతిమ లక్ష్యంగా సాధ్యమైన ఎక్కువ సీట్లు సాధించే లక్ష్యంతోనే మూడు పార్టీల నాయకులకు కలిసి నడవాలని కూడా నిర్ణయిస్తున్నారు. అందుకు అనుగుణంగానే పవన్ కళ్యాణ్ ఇప్పటికే అన్ని విధాలు కూడా తన కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ షూటింగ్లు కూడా పూర్తిగా వాయిదా వేసుకుని మొత్తం ప్రచార రంగంలో దిగాలని అన్ని విధాలు సన్నద్ధం చేశారు. ఎక్కడికక్కడ ఈ సభల ద్వారా తప్పకుండా వైసీపీ ఓపెన్ ఎండగట్టి కూటమిని అధికారంలో తీసుకురావడంలో ఖాయంగా కూడా పవన్ కళ్యాణ్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అందుకు మూడు పార్టీలు నేతలు సన్నద్ధం చేసే విధంగానే ఈరోజు కార్యాచరణ కూడా నడుస్తుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రసాద్.